త్రిమితీయ ద్విమితీయ ఆకారాల అవగాహన. మనం ఇంతకుముందు అధ్యాయాల్లో ద్విమితీయ ఆకారాలైనటువంటి వృత్తము, త్రిభుజము, చతుర్భుజం, దీర్ఘ చతురస్రం మొదలైనటువంటి వాటి గురించి తెలుసుకున్నాం. ద్విమితీయ ఆకారాలు, ఈ ద్విమితీయ ఆకారాలకు రెండు కొలతలు ఉంటాయి, పొడవు మరియు వెడల్పు. అయితే త్రిమితీయ ఆకారాలు, ఈ త్రిమితీయ ఆకారాలు దీర్ఘఘనాలుగా ఉండి ఇవి మూడు కొలతలను కలిగి ఉంటాయి, పొడవు, అలాగే వెడల్పు మరియు ఎత్తు. లేదా ఇప్పుడు కొన్ని ద్విమితీయ ఆకారాల గురించి మనం తెలుసుకుందాం. ఉదాహరణకు ఒక పెట్టె, ఈ పెట్టెను, ఈ పెట్టె యొక్క పటాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక దీర్ఘఘనం అనే త్రిమితీయ ఆకారంగా మనకు కనబడుతుంది. అలాగే ఈ కొవ్వొత్తి, ఇది ఒక స్తూప ఆకారంలో ఉంది, ఇది కూడా ఒక త్రిమితీయ ఆకారం. అలాగే ఈ కొయ్య దొంగ, ఇది కూడా ఒక త్రిమితీయ ఆకారం. ఈ త్రిమితీయ ఆకారాలను 3D ఆకారాలను కూడా అంటారు. 3D ఆకారాలు అంటే కేవలం వీటికి ఎత్తు వెడల్పు మాత్రమే కాకుండా మరో కొలత కూడా వీటికి ఉంటుంది. దీర్ఘఘనము, దీన్నే క్యూబాయిడ్ అని అంటాము. మన నిత్య జీవితంలో చూసే అగ్గిపెట్టె, అదేవిధంగా ఒక ఇటుక, ఇవన్నీ కూడా దీర్ఘఘనానికి ఉదాహరణలు. ఇక్కడ ఒక దీర్ఘఘనం యొక్క పటం ఉంది. ఇప్పుడు దీర్ఘఘనంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒక దీర్ఘఘనానికి తలాలు, శీర్షాలు, అలాగే అంచులు, ఈ మూడు భాగాలు ఉంటాయి. తలాలు, శీర్షాలు, అంచులు. తలం అంటే ఈ దీర్ఘఘనం పైన ఉండేటువంటి తలం, సర్ఫేస్ అన్నమాట. ఇప్పుడు ఎన్ని తలాలు ఉన్నాయి, ఒక దీర్ఘఘనానికి ఎన్ని తలాలు ఉన్నాయి? ఇది ఒక తలం, ముందు భాగం ఒక తలం, వెనుకది ఇంకొక తలం, క్రింది నాలుగవది, పక్కన ఐదు, ఇటుపక్క ఆరు. అంటే ఒక గదికి గోడలు ఏ విధంగా ఉంటాయో అలాగే ఒక దీర్ఘఘనానికి తలాలు ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని తలాలు ఉన్నాయి? మొత్తం ఆరు తలాలు ఉన్నాయి. అలాగే శీర్షాలు అంటే ఈ మూలలను శీర్షాలు అని అంటాము. ఒక దీర్ఘఘనానికి ఎన్ని శీర్షాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం శీర్షాలు 8. తలాలు 6, శీర్షాలు 8. ఈ దీర్ఘఘనానికి ఎన్ని అంచులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అంచులు అంటే ఇవి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మొత్తం 12 అంచులు ఉన్నాయి. ఒక దీర్ఘఘనానికి 6 తలాలు, శీర్షాలు 8, అంచులు 12. సమఘనము, పాచిక వంటి ఆకారాలు ఈ సమఘన ఆకృతిలో ఉంటాయి. ఈ సమఘనానికి కూడా తలాలు, శీర్షాలు, అంచులు ఈ మూడు కూడా ఉన్నాయి. తలాలు ఎన్ని తలాలు ఉన్నాయి? దీనికి కూడా 6. దీర్ఘఘనలాగే దీనికి కూడా 6 తలాలు, 8 శీర్షాలు, 12 అంచులు ఉన్నాయి. అయితే దీర్ఘఘనానికి ఈ సమఘనానికి ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం, సమఘనంలో పొడవు, వెడల్పు మరియు ఎత్తు ఈ మూడు కూడా సమంగా ఉంటాయి, ఒకే విలువను కలిగి ఉంటాయి. పొడవు, వెడల్పు, ఎత్తు సమఘనంలో. అదే దీర్ఘఘనంలో చూసినట్లయితే వేరువేరుగా ఉంటాయి. పొడవు, వెడల్పు, ఎత్తులు మూడు కూడా వేరువేరుగా ఉంటాయి. కానీ మూడు సమంగా ఉన్నప్పుడు దాన్ని మనం సమఘనమని చెప్తాము. స్థూపము, దీన్ని సిలిండర్ అని అంటాము. కొవ్వొత్తి స్థూపాకారంలో ఉంటుంది. అలాగే ఒక నీళ్ల బాటిల్ యొక్క మూత, గొండ్రని మూత కూడా స్థూపాకారంలోనే ఉంటుంది. ఒక పైపు ముక్క లేదంటే ఒక కొయ్య దూలం ముక్క, ఇవన్నీ కూడా స్థూపాకారంలో ఉంటాయి. స్థూపాకారంలో ఉన్న వస్తువులకు రెండు కొలతలు ఉంటాయి, 1 ఎత్తు, అలాగే దాని యొక్క వ్యాసం. ఇక్కడ వెడల్పును వ్యాసము అంటాము. వ్యాసము, ఎత్తు అనే రెండు కొలతలు ఉంటాయి స్థూపాకారంలో ఉన్నటువంటి వస్తువులకి. ఈ స్థూపాకారంలో ఉన్న ఒక కొవ్వొత్తు, ఈ కొవ్వొత్తిని మనం
ఇక్కడకు కత్తిరించి ఈ విధంగా కింద దొర్లించామని అనుకోండి. ఇది దొర్లుతుంది అంటే ఈ దొర్లగలిగే తలం ఒకటి ఉంటుంది, స్థిరంగా ఉండే తలం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ దొర్లే తలాన్ని మనం వక్ర తలం అని అంటాము. వక్ర తలం అంటే ఈ స్తూపం ఏ తలంపై అయితే దొర్లుతుందో దాన్ని వక్ర తలం అని అంటాము. ఇది ఇక్కడ స్థిరంగా ఉంది, కోతి ఈ తలంపై ఉంది, దీన్ని మనం భూమి అంటాము. భూమి వక్రతలం, ఇది స్తూపాకారం. శంకు దీనే కోన్ అని అంటారు. ఒక ఐస్ క్రీమ్ కోన్ అలాగే ఒక బర్త్డే క్యాప్ ఇవన్నీ కూడా శంకు ఆకారంలో ఉంటాయి. మనం ఒక శంకు యొక్క ఆకారాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏ ఓ బి ఈ విధంగా మనం ఇక్కడ గుర్తించాము మూడు బిందువులను ఈ శంకువులో. ఇక్కడ ఏఓని ఈ శంకు యొక్క వ్యాసార్థం, శంకులోని ఈ వృత్తభాగం యొక్క వ్యాసార్థం అని చెప్తాం ఏఓని. అలాగే ఈ ఓబీని శంకువు యొక్క ఎత్తు అని చెప్తాం. ఈ ఏఓ వచ్చి శంకులోని వృత్తభాగం యొక్క వ్యాసార్థం, ఓబి ఈ ఓబి వచ్చి శంకువు యొక్క ఎత్తు. ఇది శంకు ఆకారం. మనం ఒక పేపర్ను మడిచి ఒక శంకును తయారు చేయవచ్చు. ఇప్పుడు మనం ఒక పేపర్తో శంకును ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక చార్ట్ కాగితంపై వృత్తలేఖిని సహాయంతో ఒక వృత్తాన్ని గీయండి. వృత్త కేంద్రం నుండి దాని పరిధిని కలుపుతూ రెండు రేఖలను గీయాలి. కత్తెరతో ఈ భాగాన్ని కత్తిరిస్తే ఈ విధంగా వస్తుంది. ఓఏ ఓబీలను కలిపి టేపుతో అతికించాలి. ఇప్పుడు మీకు నచ్చిన రీతిలో దీన్ని అలంకరించండి. చూడండి, ఒక టోపీ తయారైంది. దీన్ని మనం క్రిందకి తిప్పి చూస్తే ఒక ఐస్ క్రీమ్ కోన్ లాగా అనిపిస్తుంది. దీన్ని మనం శంకు ఆకారం అని అంటాము. పట్టకము దీన్ని ప్రిజం అని అంటారు. ఇక్కడ ఈ పటంలో మనం ప్రిజంను చూడవచ్చు. ఈ ప్రిజంకు ఎన్ని తలాలు ఉన్నాయి? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఐదు తలాలు ఉన్నాయి. ఈ ప్రిజంకు ఐదు తలాలు ఉన్నాయి. అయితే ఈ ఐదు తలాలలోనూ రెండు త్రిభుజాకారంలో ఉన్నాయి. రెండు ముఖాలు త్రిభుజాకారంలో ఉన్నాయి. మిగిలిన ముఖాలు దీర్ఘ చతురస్రం కానీ లేదా చతురస్రంగా కానీ ఉంటాయి. ఇటువంటి ఆకారాన్ని మనం పట్టకము అని అంటాము. ఇక్కడ ఈ రెండు త్రిభుజ ముఖాలు కాకుండా మిగిలిన తలాలు లేదా మిగిలిన ముఖాలు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే ఆ పట్టకాన్ని మనం దీర్ఘ చతురస్రాకార పట్టకమని లేదంటే చతురస్రాకార పట్టకమని చెప్తాము. ఈ పట్టకాన్ని మనం సాధారణంగా భౌతిక శాస్త్ర ప్రయోగశాలలో చూస్తూ ఉంటాము. కాంతికి సంబంధించిన ప్రయోగాలు ఈ గాజు పట్టకాల ద్వారా చేస్తూ ఉంటారు. పిరమిడ్, ఈ పిరమిడ్ అనేది త్రిభుజాకార తలాలను కలిగి ఒకే ఒక భూమిని చతురస్రాకారంలో ఒకే ఒక భూమిని కలిగి త్రిభుజాకార తలాలు కలిగి ఉంటుంది. ఈ త్రిభుజాకార తలాలన్నీ ఒకే శీర్షం వద్ద కలుసుకుంటాయి. ఇటువంటి ఆకారాన్ని పిరమిడ్ అని చెప్తాము. అలాగే ఈ పిరమిడ్లలో భూమి త్రిభుజాకారంలో కానీ చతురస్రాకారంలో కానీ ఉండవచ్చు. చతురస్రాకారంలో ఉంటే దీన్ని చతురస్రాకార పిరమిడ్ అంటారు. త్రిభుజాకారంలో ఉన్నట్లయితే త్రిభుజాకార పిరమిడ్ అంటారు. బహుభుజులు, జ్యామితీయ భావనలు అధ్యాయంలో మనం బహుభుజుల గురించి తెలుసుకున్నాం. బహుభుజి అంటే దాని కనీసం మూడు భుజాలు ఉండాలి. రెండు కంటే ఎక్కువ భుజాలు ఉన్నటువంటి ఆకృతిని మనం బహుభుజి అని అంటాము. ఇప్పుడు ఈ బహుభుజులు కనీసం మూడు భుజాలను కలిగి ఉండాలి. ఈ బహుభుజిలో ఉన్నటువంటి భుజాల సంఖ్యను బట్టి దానికి ఒక పేరునివ్వటం జరుగుతుంది. ఉదాహరణకు ఒక మూడు భుజాలు ఉన్నదనుకోండి, దీన్ని మనం త్రిభుజం అని చెప్తాం. నాలుగు భుజాలుంటే చతుర్భుజం అని,
ఐదు భుజాలుంటే పంచభుజి అని చెప్తాము. ఇప్పుడు మనం కొన్ని బహుభుజుల ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ మనం వివిధ రకాల బహుభుజులను చూడవచ్చు. ఇక్కడ మూడు భుజాలు ఉన్నటువంటి ఈ బహుభుజిని మనం త్రిభుజము అంటున్నాము. ఇందులోని భుజాల సంఖ్య మూడు. ఇది చతుర్భుజం. ఇక్కడ భుజాల సంఖ్య నాలుగు. ఇది పంచభుజి. ఐదు. ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు భుజాలు. దీన్ని షడ్భుజి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు భుజాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సప్తభుజి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది భుజాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం అష్టభుజి అని అంటాము. ఈ విధంగా ఒక బహుభుజిలోని భుజాల సంఖ్యను బట్టి వాటికి వివిధ రకాల పేర్లను ఇవ్వటం జరుగుతుంది. క్రమ బహుభుజులు. ఇప్పుడు ఒక త్రిభుజం ఉందనుకుందాం. ఈ త్రిభుజంలో అన్ని కోణాలు గనక సమానమైతే దీన్ని మనం క్రమ త్రిభుజం అని అంటాము. అలాగే ఒక చతుర్భుజంలో కోణాలు, అదేవిధంగా భుజాల యొక్క కొలతలు ఇవన్నీ కూడా సమానం. ఒకే విధమైనటువంటి భుజాల కొలత, ఒకే విధమైనటువంటి కోణాల కొలత ఉన్నప్పుడు దీన్ని మనం క్రమ చతుర్భుజము అని అంటాము. అలాగే ఒక పంచభుజిలో అన్ని కోణాలు అలాగే అన్ని భుజాలు సమానంగా ఉంటే క్రమ పంచభుజి, క్రమ షడ్భుజి, క్రమ సప్తభుజి. ఈ విధంగా వాటిని మనం పిలుస్తాము.